నత్కోర్లు రాజ్యం ఏలుతున్నారు, అసమర్థులు చవటలు దద్దమ్మలు ఉన్నందున ఇవాళ ఈ పరిస్థితి. నీళ్ళు ఇవ్వడం ఈ రండలతోని గాని పని. ఎవరైనా 18 సంవత్సరాలు నిండినటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే దయచేసి, నిండనటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే దయచేసి ఒక 2 నిమిషాల పాటు ఈ ఛానల్ చూడకండి అని చెప్పి హెచ్చరిక. ఎందుకంటే ఎందుకంటే ఇందులో పదాలు కాస్త అభ్యంతరకరంగా సమాజం తలదించుకునేటువంటి పదాలు ఉంటాయి. లత్కోర్లు రాజ్యం ఏలుతున్నారు అంటే చెప్పలేదు అనేరు. మళ్ళీ మేము చూసేసినాం అయిపోయిందంటే కాదు, ముందే హెచ్చరిస్తున్నాం, దయచేసి చూడకండి. అసమర్థులు చవటలు దద్దమ్మలు ఉన్నందునే ఇలా ఈ పరిస్థితి. నీళ్ళివ్వడం ఈ రెండలతోని కాని పని. కాంగ్రెస్ పై కేసీఆర్ కామెంట్లు. ఇది మనిషి సృష్టించిన కృత్రిమ కరువు. ఎకరాకు 25,000 పరిహారం ఇవ్వాలి, బోనస్ ఇవ్వకుంటే పులుల లెక్క గొంతు కొరికి సంపుతాం. వీళ్లకు కాళేశ్వరం గురించి ఎంటిక కూడా తెలియదు. 50,000 మందితో పోయి రిజర్వాయర్లు నింపుతా, నేతన్నలకు నీళ్ళివ్వకుంటే రాష్ట్రాన్ని రణరంగం చేస్తామని వ్యాఖ్య. కరీంనగర్ సిరిసిల్లలో కేసీఆర్ పర్యటన. పాత తెలంగాణ పునరావృతమైందని, ఇందిరమ్మ రాజ్యంలో ఇగిలించినట్టు అయిందని, నీటి నిర్వహణ తెలియని లత్కోర్లు రాజ్యమేలుతున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కామెంట్ చేశారు. అసమర్థులు చవట దద్దమ్మలు రాజ్యంలో ఉన్నారు, కాబట్టే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. నీళ్ళు ఇవ్వడం ఈ రెండలతోని కాదు అని విమర్శించారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడిందా లేదా అని మళ్ళీ కొత్త పంచాయతీ. ఎందుకు ఆయన బయట చూపిస్తే అయిపోతుంది కదా, ఏం మాట్లాడిండు సార్ అని. ఎక్కడుందన్న రైట్ ఒకసారి ఉంటది. బీజేపీకి ఒక ముట్టిమొఖం ఉన్నారండి రాష్ట్రంలో. ఏంటంటే బీజేపీ నాకు అర్థం కాదు. అండ్ అంతకు ముందు బాబు కాళేశ్వరం గురించి ఆ ప్రాజెక్టు గురించి వీళ్ళకి తోక తెలియదు, నాకు తొండ తెలియదు. ఇప్పుడు ఉన్నది ఏమి తెలియదు, ఎంటికే కూడా తెలియదు. మీల చిల్లర కథ వాడానంటే ఆ రోజు ప్రభుత్వం మా చేతలు లేకుండానా ఏమి ఆ చిల్లర పని చేయలేదు మీలాగా. సరే సరే దరిద్రులు పోయని చెప్పి కట్టినాం ప్రాజెక్ట్. మాట్లాడిన కింద మన ఇంజనీర్లకు ఏమైందిరా ఈ సన్నాసులకు తెలియలేకపోతే మీ తెలివి ఏం తెచ్చింది, ఎందుకు ఎత్తలేదు నీళ్ళంటే సార్ మమ్మల్ని నిరోధించారు అది ఏదో ఉన్న తోకమట్ట అని చెప్పి చిల్లర కుట్రతో సన్నాసులు ఆ కూర్చొని నీళ్ళని మించింది. ఈ దద్దనలకు చేత కాకపోతే 50,000 మంది రైతులు నింపడేసుకుని వీళ్ళని పండబెట్టి తొక్కుకుంటూ పోయి మేడిగడ్డ కాడ కుర్చేసుకొని కూర్చొని నేను నింపుతా మళ్ళీ ఇవన్నీ రద్దీ పడకుండా అని చెప్పిన ఏదో మెరమెచ్చకాలు చెప్పి ఈ రోజుకో చంటు కొట్టి కథ చెప్పి పక్క చవటలు దద్దమ్మలు చేతగాని చవటలు అని అర్థమవుతా ఉంది. సమర్థితనే కదా కొన్ని బతుకుంటున్నాడు, నిరోధం అమ్ముకుని బతుకన్నారు కుక్కల కొడుకులారా. మీరు కొత్త పీక్ పడగొట్టింది ఏమి లేదు, ఇది కాదు. ఈ ప్రభుత్వమే లత్కోర్ల ప్రభుత్వం. అడమైన మాటలు మాట్లాడి కొత్తది మీద అవుతుందా పీకుతుందా మీ సాధన అవుతుందా లేదా అదంతా వేసాగి. పక్క చెవటలు దద్దమ్మలు చేతగాని చెవటలు అర్థమవుతా ఉంది. అసమర్థ అవివేక చెవట విధానాల వల్ల అర్భకత్వం వల్ల ఈ దరిద్రం మన రాష్ట్రానికి వచ్చింది. మళ్ళా సిగ్గు లేకుండా మళ్ళీ ఇయ్యాలో 4-5 హామీలు ఇచ్చారు. తెలియనటువంటి లత్కోర్లు రాజ్యం వెళ్తున్నారు కాబట్టి, అసమర్థులు చవట దద్దమ్మలు రాజ్యంలో ఉన్నారు కాబట్టి ఇలా వీళ్ళు ఇట్లే కిరికిరి మాటలు అడ్డగోలు మాటలు తొండి మాటలు ఎగ్జాక్ట్లీ. అసలు కేటీఆర్ ఈ మధ్య చాలా సార్లు వాపోతున్నారు. నా తండ్రి వయసులో సగం లేని వాళ్ళు కూడా నా తండ్రి గురించి చాలా పరుష పదజాలం వాడుతున్నారు, చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడుతున్నారని, తన గురించి అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. మరి మీ నాయన పెట్టిన ఈ నానుడిని పాటించకుండా ఏం చేస్తారు? యథారాజా తథా ప్రజా. నాయన పెట్టిపోయిన అవినీతి ఏది, అదేమంటారు మీ మీ నాయన భాషలో చెప్పాలంటే మీ నాయన నాటిన రడమొక్కనే అది కదా ఈ భాష. యూనివర్సిటీకి అసలు ఈ భాష ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రికి సరిపడుతుందా? ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండగా ఇట్లానే మాట్లాడు అంటే ప్రతిపక్షాలందరూ చేతగాని వాళ్ళు, నేను ఒక్కడనే చాలా గొప్ప వ్యక్తిని, నా వల్లనే పెద్ద ప్రజాస్వామ్యము సుసంపన్నం పాలన వస్తుందని చెప్పి చెప్పుకోవడం ఈయన యొక్క వాచావాత్సల్యం అంత. విషయం ఏంటంటే 50,000 మందితో పోయి రిజర్వాయర్లు నింపుతాడట. 50,000 మంది అంటే నువ్వేమన్నావు కుర్చేసుకొని కూసోని, మొన్న నిన్న కూడా చెప్పి నేనే కుర్చేసుకొని కూసోని నీళ్లు ఎట్లా నింపానో నింపుతా అన్నాడు. నువ్వొక్కని పోయేదాన్ని 50,000 మంది ఎందుకు? మళ్ళా కరెక్ట్ నువ్వే చేసేది ఉంటే నీ దగ్గర దమ్మే ఉంటే అది కూడా ఎప్పుడు పోతాట? ఈ ఎన్నికలు అయిపోగానే పోతాట. మరి ఈ ఎన్నికల లోపల ఉన్న పంట ఎటు పోవాలి? నువ్వు నిజంగా సిపాయి అయితే ఎన్నికలు కరెక్ట్ గా వానలు పడే టైం పోతాడు. రాజకీయ యాత్రలు కాదు, తిహార్ జైలు యాత్రలు చేయి. కేసీఆర్ కు మంత్రి వెంకటరెడ్డి కౌంటర్ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నాడు. కేసీఆర్ కామెంట్లను క్యాడర్ చూసుకుంటుందని మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ హయాం నుంచే నీటి కష్టాలు, ప్రాజెక్టులో నీటి లభ్యతపై చర్చకు సిద్ధమని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్. ఇక